సదాశివ సమారంభం శంకరాచార్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ శుభం టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష వార ఫలాలు గ్రహ గోచార గ్రహస్థితి ఆధారంగా ఇరవై నాలుగు ఏడు ఇరవై రెండు నుండి ముప్పై ఏడు ఇరవై రెండు వరకు గల వారఫలాలు ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు వారు చేసుకోవాల్సిన పరిహారాలు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ వారఫలాలు శుభకృత శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం ఆదివారం బహుళ ఏకాదశి రోహిణీ నక్షత్రం అనగా ఇరవై నాలుగు ఏడు ఇరవై రెండు నుండి దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శనివారం శుక్ల మఖా నక్షత్రం వరకు అనగా ముప్పై ఏడు ఇరవై రెండు వరకు ఈ వాత ఫలాలు వర్తిస్తాయి ఈ వార మనం గోచార గ్రహస్థితి ఆధారంగా చంద్ర గమనం ప్రకారంగా గమనిస్తాం ఈ చంద్రుడు ఈ వారం వృషభ రాశి మిథున కర్కాటక సింహరాశి మీదుగా సంచారం ఉంటుంది అంటే రోహిణి నక్షత్రంలోను మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రం మీదుగా ఈ వారంలో చంద్ర సంచారం కూడా ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితి ఎలా ఉంది తెలుసుకుందాం మేషరాశిలో కుజరాహువులు వృషభ రాశిలో చంద్రుడు మిథున రాశిలో శుక్రుడు కర్కాటక రాశిలో రవి బుధులు తులలో కేతువు మకర రాశిలో వక్రించిన శని భగవానుడు మీనరాశిలో గురువు ఇరవై ఎనిమిది వరకు రుజుమార్గంలో సంచరిస్తాడు ఇరవై తొమ్మిది నుంచి గురువు వక్రస్థితిలో సంచారం ఈ గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారికి మేషాది మేన రాశుల వారికి జరిగే శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి గ్రహానుకూలత ఎటువంటి ఫలితాలను ఇస్తోంది ఇరవై ఏడు నక్షత్రాల వారికి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వారు ఈ వారంలో చేసుకోవాల్సిన పరిహారాలు కూడా మనం తెలుసుకొని ఆచరిద్దాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి అధిపతి శని రాష్ట్రాధిపతి శని వక్రించి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివలన కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి బాగా శని భగవానికి ప్రీతికరంగా మనం శారీరక వ్యాయామం చేస్తే కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అంటే నడక వాకింగ్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఈ కుంభరాశి వారికి నడక వలన మనం చాలా మటుకు ఈ శనివారం ద్వితీయ అంటే స్థానంలో సంచరించే ఫలితాలు మనం చాలా మందికి అధిగమించవచ్చు ఈ వారం కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు లభిస్తాయి ధనాదాయం కూడా బాగుంటుంది వృత్తి వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా గోచరిస్తున్నాయి నిరుద్యోగులకు ఈ వారం మంచి మంచి అవకాశాలు లభించే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది దాని వలన వ్యవహార జయం భూలాభం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా భూమి స్థిరాస్తి వ్యవహారాలు కొనుక్కునే వాళ్ళంటి వారికి ఉంటే కనుక వాళ్ళు ఈ వారం దాని గురించి ప్రయత్నం చేయవచ్చు సంతానం వలన ఆనందం విహారయాత్రలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళాలని ప్లాన్ చేస్తారు షేర్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అంటే మొత్తం మీద కుంభరాశి వారికి ధనాదాయం బాగుంది చక్కగా అందరి సహాయ కుటుంబంలో బాగుంది ఒక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి తప్ప మిగిలిన పెట్టుబడులు అనుకూలిస్తున్నాయి స్థిరాస్తు కొనుగోలు ఇలాంటివి కూడా వీళ్ళకి చాలా బాగున్నాయి వీటి విషయంలో మనం చాలా మన ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కానీ ఆరోగ్యం బాగుంటేనే కాబట్టి మనం మిగిలినవన్నీ పూర్తి చేయలేం కాబట్టి శారీరక ఆరోగ్యం విషయం కూడా దృష్టి వహించి కొంచెం వ్యాయామం చేయటం లాంటివి కూడా చెప్పదగ్గ సూచన విద్యార్థులకు మటుకు చదువు మీద ఎంత ఏకాగ్రత సరిగ్గా ఉండదు దానివల్ల కొంచెం సమస్యలు వస్తాయి వాళ్ళకి అంటే వాళ్ళు విజయాన్ని సాధించాలంటే చాలా ఎక్కువ శ్రమ పడాలన్నమాట మనం ఎక్కువ శ్రమ పడితే తప్ప కాలం కలిసి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే శ్రమ ఎక్కువ పెట్టాలి అప్పుడు మనం కావాల్సిన ఫలితాలు పొందగలుగుతాం కొంచెం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో మటుకు ఈ వారం చాలా జాగ్రత్త వహించాలి వారాంతంలో గురువు వక్రించడం వలన ఎవరికైనా మీరు ధనం అప్పించినా రుణం తీసుకున్నా ఏది చేసినా కూడా మీకు కష్టం మీరు అప్పు తీసుకుంటే తీర్చలేకపోవడం కష్టపడతారు మీరు అప్పిస్తే కనుక మీకు ఆ ధనం రావడం కష్టమవుతుంది కాబట్టి ఈ రుణ సంబంధ విషయాలు అంటే తీసుకోవడం ఇవ్వటం రెండు విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి అనవసరంగా ఇచ్చి ఇబ్బందులు పొందించుకోవద్దు క్రీడాకారులకు పారిశ్రామిక వాళ్ళ అనుభవానికి సంబంధించినట్టుగా మంచి అనుభవంతో మంచి మంచి ఫలితాలు పొందడం ఎక్కువగా కనిపిస్తారు అన్ని విషయాలు కూడా విజయం కూడా సాధిస్తారు ధనిష్ట నక్షత్రం వారికి ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో శుభవార్తలు వినటం ధనలాభం సౌక్ష్యవంతమైన జీవితం ఉంటుంది శతమిష నక్షత్రం వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో బంధువుల కలయిక వాహన సౌఖ్యం ధనలాభం ఆడంబరమైన జీవితం ఉంటాయి అంటే మొత్తం శతభుష వారికి మంచి మంచి విషయాల్లో బాగుంది చాలా విషయాల్లో బాగుంది పూర్వభద్ర వారికి మటుకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీల్లో మటుకు అధికార యోగం స్నేహితుల వలన లాభం ఉన్నాయి మిగిలిన ఈ రోజుల్లో కొంచెం పరిస్థితి కొంచెం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ గమనించాలి అంటే మొత్తం మీద కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు బాగున్నాయి సుఖ సంతోషాలు బాగున్నాయి ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే కనుక చాలా మటుకు సమస్యలను అధిగమిస్తారు అనుకూలమైన చెప్పిన అనుకూల తేదీలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కూడా మనం అననుకూల పరిస్థితుల్ని చేయకుండా మనం దాటవచ్చు ఈ రాశివారు మరింత అనుకూలమైన ఫలితాలు కొరకు శని దేవత ప్రత్యర్థం శని ఆరాధన చేయటం నల్లని వస్త్రాలు కానీ నల్లని దుప్పట్లు కానీ ఇలాంటి వారైనా వృద్ధులకు కానీ పేదవారికి కానీ దానం చేయటం కూడా మీకు ఈ గ్రహ దోష నివారణ శ్రమించి ఆరోగ్యం బాగుంటుంది వి చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ద్వాదశ రాసుల వారికి గోచార గ్రహస్థితి ఆధారంగా మనం ఈ ఫలితాలు చెప్పడం జరిగింది ఇవి సాధారణ ఫలితాలు అంటే జన్మ జాతకం జన్మ లగ్నం అన్నది చాలా ముఖ్యం ఎవరికైనా సరే ఈ జన్మ జాతకంలో జన్మ లగ్నం ప్రకారం ఉన్న గ్రహస్థితిని మనం ఈ గోచార గ్రహస్థితిని సంధానం చేసుకున్నప్పుడు అంటే కనెక్ట్ చేసుకొని ఆయా గ్రహాల మీద ఈ గోచార గ్రహాలు సంచరించేటప్పుడు ఆ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు వారికి జరిగే దశాభుక్తుల ప్రకారం కూడా వారికి ఫలితాలు అన్వయిస్తాయి ఎందుకంటే అన్ని ఫలితాలు అందరికీ వర్తిస్తాయా అంటే ఎవరి జాతకంలో దశాభుక్తులు కనెక్ట్ అవుతాయో ఆ సంబంధించిన ఫలితాలు మటుకు జరుగుతాయి ఇవి సాధారణంగా మనకి వాతావరణం బయట ఎలా ఉంది అని తెలియజెప్పే పరిక్రమ అంటే ఈ రకంగా ఉంది ఈ రకంగా సూచనలు ఉంటాయి జనరల్గా అన్న విషయాన్ని మీరు ప్రేక్షకులు గమనించి తమ తమ జన్మజాతకానికి ఈ గోచార ఫలితాలను మటుకు అన్వయించుకుంటే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు సాధ్యమవుతాయి అది గమనించే ప్రార్థన